కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఇంటికి వెళ్లారా? ఇంతకీ ఎవరా వైసీపీ నేత? ఆయనతో మంత్రి గాలి ఏం మాట్లాడారు? స్థానిక సంస్థల ఉప ఎన్నికలపై ఆయన ఆరా తీయడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఈ ఉప ఎన్నికకు గాలికి ఉన్న సంబంధం ఏమిటి? కర్నూలు రాజకీయాల్లో అసలు ఏం జరుగుతుంది? కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బుధవారం నాడు కర్నూలు జిల్లా పత్తికొండలో వైసీపీ నాయకుడు మురళీధర్ రెడ్డి ఇంట్లో సుమారు అరగంట పాటు సమావేశం అయ్యారు. మురళీధర్ రెడ్డి ఇటు వైఎస్ జగన్ కి అటు గాలి జనార్దన్ రెడ్డికి సన్నిహితుడు అని తెలుస్తుంది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వ్యవహారం కొనసాగుతున్న నేపథ్యంలో వీరిద్దరి కలయిక తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై మురళీమోహన్ ను సంప్రదించగా ఆయనకు తమ కుటుంబానికి మధ్య సాన్నిహిత్యం కారణంగానే వ్యక్తిగతంగా కలిశామని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రస్తావన రాలేదని చెప్పుకొచ్చారు. పైగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్లు సమర్పించేందుకు గడువు మొదలై 2 రోజులైనా ఇంతవరకు పార్టీ అభ్యర్థి ఎవరు అనేది నిర్ణయించకపోవడం గమనార్హం. మరోవైపు అధికార తెలుగుదేశం పార్టీ కూడా ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఈ నెల 23న టీడీపీ అభ్యర్థిని ప్రకటించనుంది. వైసీపీలో మాత్రం ఎవరు బరిలో నిలవాలి అనే దానిపై ఇంకా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కర్నూలు జిల్లా నేతలు చర్చలు జరుపుతున్నారని తెలుస్తుంది. టీడీపీ ప్రకటించిన అనంతరమే వైసీపీ కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో అసలు విషయం ఏంటనేది తెలియాలంటే 23వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.